हेलो फ्रेंड्स नमस्ते टीआरएस एमएलए जीवन रेड्डी पे हत्या यत्नम निजामाबाद जिला आर्मोर टीआरएस एमएलए जीवन रेड्डी हत्या कुट्र जरिगिंदी बंजर हिल्स रोड नंबर 12 लोनी एमएलए जीवन रेड्डी इंटी दग्गर ई घटन जरिगिंदी निंदितुनि आर्मोर कु चेंदिन मक्लूर मंडलम कल्लेडि ग्राम सर्पंच भर्त प्रसाद गौड् गा गुर्तिंचारु तन भार्य लावण्यनु सर्पंच पद नुंचि सस्पेंड चेयडंतो ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఉదయం ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడిని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర కత్తి పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రసాద్ గౌడ్కి జీవన్ రెడ్డికి మధ్య సంవత్సరం కాలంగా విభేదాలున్నట్లు తెలుస్తున్నాయి. టీఆర్ఎస్ రెబల్గా కల్లెడ సర్పంచ్ గెలిచిన ప్రసాద్ భార్య లావణ్య గెలుపొందారు. దీంతో టీఆర్ఎస్ అనుబంధ నేతగానే కొనసాగారు ప్రసాద్ గౌడ్. అయితే ఓడిపోయిన వాళ్ళకి మద్దతు ఇవ్వడం, బిల్లులు ఆపించడంతో ఇద్దరి మధ్య వివాదాలు ముదిరాయి. ఇక జడ్బీ చైర్మన్ విఠలరావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య విభేదాలు జడ్బీకి అనుకూలంగా నిలబడ్డారు. అప్పటి నుంచి విభేదాలు ఇంకా తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో గతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఖబర్దార్ అంటూ గతంలో వార్నింగ్ ఇచ్చారు ప్రసాద్ గౌడ్. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారో చూద్దాం. జీవన్ రెడ్డిని ప్రసాద్ గౌడ్ పక్కగా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. వెపన్స్ డీలర్తో ఆయన జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హలో ఫ్రెండ్స్ నమస్తే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం.